హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధ, రాధాశ్రీ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే ఐటెం దబ్బకాయ ఉప్పుడు పిండి అండి. ఇది మనం నిమ్మకాయ ఎలా చేసుకుంటాం, నిమ్మకాయ పులుసు ఉప్పుడు పిండి అలా చేసుకుంటాం కదా, ఇది ఒక వెరైటీ అన్నమాట. దబ్బకాయ ఒకటి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, తాలింపు సామాన్లు. మనకి ఏం కావాలంటే ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యం రవ్వ ఒక గ్లాసుడు తీసుకోవాలి. ఈ ఒక కాయ దబ్బకాయకి ఒక గ్లాసు బియ్యం నూక తీసుకుని మనం ఒకటికి రెండు ఒక గ్లాసు నూక అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్లో పెట్టుకుందాము. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకుని ఒక స్టీల్ గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని వాటర్, ఇది కొద్దిగా వేడెక్కింది కదండి ఆయిల్, ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్, ఒక గ్లాసు నూకకి రెండు గ్లాసులు వాటర్, ఉప్పు, ఉప్పు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మరిగాక నూక పోసుకుందాం. ఇప్పుడు ఇలా మరుగుతుంది కదా, మనం కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇందులో ఈ మన మరిగిన నీళ్ళల్లో పసుపు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. తర్వాత పసుపు వేసి ఆయిల్ వేసి రాయక్కర్లేదు అన్నమాట. నూక పోసేసుకుందాము. ఈ నూక ఇలా కలుపుకుని కొద్దిగా దగ్గర పడ్డాక కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిద్దాము. ఇలా కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్. మనకి కుక్కర్లో నల్లగా అయిపోతూ ఉంటుంది కదా, నల్లగా అవ్వకుండా ఉండటానికి ఇలా నిమ్మకాయ చెక్కలు వేసుకుంటే, మనం రసం తీసుకుని నిమ్మకాయ చెక్కలు వేసుకుంటే తెల్లగా ఉంటుంది కుక్కర్ కింద అడుగు బాగాన. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇలా దబ్బకాయ ఆఫ్ చేసుకుని మనం ఈ జ్యూస్ తీసేది ఉంటుంది కదా, దాంతో రసం తీసుకోవాలి, తీసుకుందాము. ఉప్పుడు పిండి ఉడికే లోపల మనం ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం లేని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఊరి. ఇంగు కూడా వేసుకోవాలి, ఇంగు కూడా 1 స్పూన్. బాగా ఏగాలి ఇవన్నీను. ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకుందాము.
ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకుంటే పడేయకుండా తినొచ్చు, లేకపోతే కొద్దిగా పెద్ద పెద్ద ఆకుల్లా ఉంటే తినడానికి కొంతమందికి నచ్చదు. ఇలా కట్ చేసేసుకుంటే పడేయకుండా మనం తినొచ్చు అన్నమాట. ఇది బాగా కలుపుకుందాము, ఇది కూడా బాగా ఏగనిద్దాము. ఇప్పుడు దీని మీద కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలకి సాల్ట్ పడుతుంది, లేకపోతే చప్పగా కారంగా ఉంటాయి. దీని మీద కొత్తిమీర, కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఈ వేడికి సరిపోతుంది. ప్లేట్లోకి మనం ఇలా ఉప్పుడు పిండి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. పసుపు వేసుకుని పెట్టుకున్నాం కదండి, అందుకని చాలా పచ్చగా ఇలా బాగుంది. ఇప్పుడు మనం దబ్బకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా, ఈ రసం వేసేద్దాము. ఇప్పుడు మనం తీసిన రసం అంతా వేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము. మనం వేయించి పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకుందాము. ఇది కూడా బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు ఇవన్నీ వేసుకుందాము. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.